పురాతన కట్టడాలు విగ్రహాలు చరిత్రకు ఆనవాళ్ళు అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం కోట్ల నరసింహాలపల్లి ఒక్క రైతు తన పొలంలో ట్రాక్టర్ ద్వారా దున్నుతున్న సందర్భంలో జైన విగ్రహం లభ్యమవడం ఈ ప్రాంతంలో జైనం చరిత్రకు ఆనవాళ్ళుగా గుర్తించామని ఎమ్మెల్యే రవిశంకర్ తెలిపారు. ఈ శిల్పాన్ని పరిశీలించిన వీటిలో ఒకటి పార్సనాథుడు రెండవది మహావీరుడు గుర్తించడం జరిగిందని వీటిని క్రీస్తు శకం 8 నుంచి 9వ శతాబ్దానికి కాలానికి చెందినవని తెలిపారు. ఈ ప్రాంతంలో పరిశీలించగా చారిత్రక తవ్వకాలు చేపడితే మరికొన్ని శిల్పాలు లభ్యం అవుతాయన్నారు. రాష్ట్రకూటులు వేములవాడ చాళుక్యులు కళ్యాణి చాళుక్యులు కాకతీయుల కాలానికి చెందిన ఆధారాలు ఉంటాయని అధికారులు తెలిపారు. త్వరలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ రానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎంపీపీ శ్రీరామ్ మధుకర్, ఎస్ఐ వివేక్, సర్పంచ్ తోట కవిత మల్లారెడ్డి, ఎంపీటీసీ దుబ్బాసి బుచ్చమ్మ, బుచ్చయ్య, గంగాధర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. కలర్ అంతా రకరకాల కలర్ మారుతుంది మనకు కరీంనగర్లో ఉన్న ఏకైక చారిత్రక మరియు ఆధ్యాత్మిక కేంద్రం ఇది. కలర్స్ అన్ని బాగుంది. ఏదో కలర్ ఇక్కడ ఒక కలర్ ఇంకో కలర్ ఇట్లా వాతావరణాన్ని బట్టి నీళ్లు పడ్డప్పుడు పై చేయి గోర్రు కింద చేయి గోర్రు అయ్యో గదన్ కిందకి వస్తారా రాకండి చెప్పారు.